ఆలస్యంగా అయినైనా గవర్నర్ గారు ఆర్టీసీ బిల్లును ఆమోదించారు. ఇది కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు అందించినటువంటి బహుమానం. గత ప్రభుత్వాలు ఆర్టీసీని దెబ్బతీసి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని కుట్ర చేస్తే ఇయాల ఆర్టీసీని నిలబెట్టింది కాపాడింది కేసీఆర్ గారు. ఇవాల ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛను నిజం చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సరే గవర్నర్ గారు ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా ధర్మం గెలుస్తది న్యాయం గెలుస్తది అనడానికి ఇవాల ఈ బిల్లు ఆమోదం పొందడం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇక మీరు కార్మికులు కాదు, ఈ రోజు నుంచి మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు. ఆర్టీసీ కార్మికులకు వారి కుటుంబ సభ్యులందరికీ మా మంత్రి గారు పువ్వాడ అజయ్ గారి పక్షాన నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇది మంచి రోజు, చాలా ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మరుపురాని దినం ఈరోజు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఇప్పటికే ప్రతి సంవత్సరం 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు నిధులివ్వడమే కాదు, ఇప్పుడు వారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చే విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అనేటువంటిది చాలా గొప్ప నిర్ణయం. అంటే గతంలో నేను కూడా ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షునిగా పనిచేశాను. మా అజయ్ గారు అయితే రవాణా శాఖ మంత్రిగానే ఉన్నారు. మరి ఈరోజు ఇంత గొప్ప నిర్ణయం జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో ఇలా ఒక గొప్ప సుదినంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు పాలమూరు ప్రాజెక్టు మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులన్నీ పనులన్నీ పెండింగ్లో పెట్టినారు, ఫండింగ్ ఇవ్వలేదు. పాలమూరు ప్రాజెక్టులు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులుగా దాని పేరే మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్లను పూర్తి చేసి ఇలా మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా కాళేశ్వరం కంటే పెద్దది, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ఘనత కేసీఆర్ గారిది. ఇలా ఆ పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎల్లుండి 16వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ ఉంటే ఇవాళ శాపనార్థాలు పెడుతున్నారు ప్రతిపక్షాలు, శకుని మాటలు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఏదైనా ఒక ప్రాంత ప్రజల కరువు తీర్చడం కోసం ఒక ప్రాజెక్ట్ వస్తే ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తాయి, హర్షాన్ని వ్యక్తం చేస్తాయి. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం అపశకునం మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే కోర్టులలో కేసులు వేసినారు, గ్రీన్ ట్రిబ్యునల్లో అడ్డంకులు సృష్టించారు, భూ సేకరణకు జరగకుండా ప్రజల్ని రెచ్చగొట్టి ప్రాజెక్టు పనులు ఆపాలని చూశారు. సరే మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఇవాళ యుద్ధ ప్రాతిపదికన పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ప్రారంభిస్తూ ఉంటే ఇప్పుడు అంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అది దండగా అంటారు. ఇలా పాలమూరు ప్రజలందరూ పండగలాగా భావిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దండగా అంటున్నారు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అనే సోయి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. ఇలా పాలమూరు ప్రజల శాశ్వత కరువును తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే పెద్ద ప్రాజెక్టు, ఆ పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళిచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉంటే ఇది దండగాని మాట్లాడితే ప్రాజెక్టు దండగ కాదు, ఇలా మిమ్మల్ని ప్రజలు దండగా అనుకునే పరిస్థితి వచ్చింది.
ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలా పనిమంతులుగా వాళ్ళందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు ఇలా రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు ఎట్లా తయారైనాయి పగోలలాగా అంటే ప్రజలకు పగోలలాగా తయారైంది ఎందుకు కేసీఆర్ గారేమో ప్రాజెక్ట్ కట్టాలే ఆ వలసల జిల్లాను కరువు పీడిత జిల్లాలను సశశామలంగా మార్చాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే మీరేమో భూసేకరణ నాపుతారు కోటలల్లో కేసులు వేస్తారు గ్రీన్ ట్రిబ్యునల్ కు పోయి అడ్డంకులు సృష్టిస్తారు అంటే ఇదేందన్నట్టు పగోడు చేసే పని కదా శత్రువుల ఆటంకాలు సృష్టిస్తారు మీరు ఎవరి మీద పగ సాధిస్తుండు పాలమూరు ప్రజల మీద పగ సాధించే ప్రయత్నం ఇవాల మీరు ఇన్ని అడ్డంకులు పగోళ్ళలాగా మీరు పని చేసినా కేసీఆర్ గారి చిత్తశుద్ధి కార్యసిద్ధితో ఇయాల ప్రాజెక్టును పూర్తి చేసి ఇయాల నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తుంటే పనిమంతుడిగా ఇయాల మా ఇంటి మనిషిగా కేసీఆర్ గారిని పాలమూరు ప్రజలు చూస్తూ ఉన్నారు ఇయాల ఎవరు కావాలి ఇయాల తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు మనకు పనోళ్ళు కావాలనా పగోళ్ళు కావాలనా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారేమో ప్రజలకు ఏం కావాలో ఆ పని చేసి పెట్టా ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక పగవాడిలాగా ఒక శత్రువులాగా ఆ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించి పనులు జరగకుండా చూసి ప్రజలకు నీళ్లు రాకుండా చూసి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణ సమాజం కానీ పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచిస్తున్నారు పనిమంతులైన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి కేసీఆర్ నాయకత్వం కావాలి ఇలా పగోళ్ళలాగా ప్రాజెక్టులకు అడ్డుపడే కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు అని చెప్పి ఇవాళ పాలమూరు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఇవాళ రాబోయే ఎన్నికల్లో నోబెల్స్కు గ్లోబల్స్కు మధ్య పోటీ జరుగుతుంది మేమేమో ఇచ్చిన మాట ప్రకారంగా పనులు చేసి ప్రజలకు అందిస్తూ ఉన్నాం చేయగలిగిందే చెప్పాం చెప్పిందే మేము చేసి చూపించాం అంటే చేసింది చెప్పడం అనేది నోబెల్ కానీ అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేయడం ఆచరణ సాధ్యం కాని విషయాలు చెప్పడం చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పి గ్లోబల్స్ను ప్రచారం చేసే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ప్రజలు ఎప్పుడైనా నోబెల్ను కోరుకుంటారు పనిచేసే వాళ్ళని కోరుకుంటారు న్యాయం గెలుస్తుంది అంతిమంగా ధర్మం గెలుస్తుంది కౌరవుల్లాగా మీరు 100 అబద్ధాలు ఆడినా మీకు జనబలం లేదు మీకు మీరు కేవలం అబద్ధాలను నమ్ముకున్నారు మీరు మాకేమో జనబలం ఉన్నది ప్రజలు మా పక్షాన ఉన్నారు ప్రజలకు ఏం కావాలనో ఇవాళ మేము చేస్తూ ఉన్నాం అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు అందువల్ల వచ్చే ఎన్నికల్లో నోబెల్స్కు గ్లోబల్స్కు మధ్య పోటీ జరుగుతుంది డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఇలా పనివంతులైనటువంటి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నోబెల్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపిస్తారనే నమ్మకం కూడా మాకున్నది.